नीला तुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यम् स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदं भूय एवास्तु भूयः जय श्रीमन्नारायण श्रीमते रमानुजाय नमः ఈ తిరుప్పావయ్య వ్రతం చేస్తే మనకే కాదు లోకానికి కూడా ఆనందం కలుగుతుంది శుభాలు కలుగుతాయి అని నిన్నటి పాశురంలో మనం తెలుసుకున్నాం అసలు ధనుర్మాస వ్రతం ఆండాళ్ళ తల్లి ఎందుకు చేస్తాంది పరమాత్మను పొందడం కోసం ఒక వాక్యంలో చెప్పాలంటే కానీ అసలు కథ ఎక్కడ ఆరంభమయ్యింది మీకు గుర్తుండే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఛానల్లో మొట్టమొదటి వీడియో ధనుర్మాసం కథ అని ఉంటుంది ప్లేలిస్ట్ కూడా ఒకటి పెట్టాము ధనుర్మాసం పాశురాలకు సంబంధించి ఆ కథ మొత్తం చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలందులో మనం చర్చించుకున్నాం ఇక్కడ కొంచెం చెప్పుకుంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మను గోకులంలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి కలిసి వర్షం పడడం లేదు ఏదైనా వ్రతం సూచించు అని చెప్పి అడిగారు కృష్ణ పరమాత్మ గోపికలకు ఒక వ్రతాన్ని సూచిస్తూ రేపు ఉదయమే రండి నేను ఆ వ్రతానికి కావాల్సిన పరికరాలు ఆ సామాగ్రి అంతా ఇస్తాను రేపు వ్రతం చేద్దురు కాని వర్షం పడడం కోసము అని కృష్ణ పరమాత్మ ఆ పెద్దలందరికీ చెప్పి పంపించాడు కదా ఒక్కొక్క గోపిక లేచి ఇతర గోపికలను నిద్రలేపుతోంది పదండి పదండి అని నిద్రలేపుతోంది అసలు వర్షం పడలేదని కదా ద్వాపరయుగంలో ఆ వ్రతాన్ని సూచించింది అంటే వర్షం పడాలి అని వ్రతం చేయబోతూ ఉన్నారు కదా మరి అసలు మనం ఆ విషయం మర్చిపోతే ఎలా ఆండాళ తల్లి అస్సలు మర్చిపోలేదు వర్షం కావాలి అని ఈరోజు పాశురంలో చెబుతూనే ఆ వర్షం ఎలా పడాలో అద్భుతంగా చెబుతూనే ఆధ్యాత్మిక రహస్యాలను కూడా అందిస్తూ పరమాత్మ స్మరణ చేయించింది మన చేత ఆండా తల్లి ఎలా ఈ పాశురంలో చుదమా కైకరవేల్ ஆளையுல் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி வன் உருவம் போல் மெய்கருத்து பாளியம் தோளுடை பற்பநாபன் கையில் ஆளிப்போல் மின்னி வலம்புரிப்போல் நின்றத்திருந்து முதைத்த சரமழை போல் வாழவுலகினில் பெய்திடாய் நாங்களும் மார்களி நீராட மகிழந்தேலோரெம்பாவாய் பாசுரம் சுழண்டி எந்த அந்தங்க வந்தோ ஆளிமலை கண்ணா ஆலியுள் ஊழி முதல்வன் పాళియం తోళుడై మిన్ని తాళాదే శారంగముదైత్త వాళ్ళవులగి వాళవులగినిల్ మార్గళి పదాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి ప్రాస అని చెప్పి అంటూ ఉంటాం మనము ఇంగ్లీష్లో అయితే రిధమ్ రిధమికల్గా ఉంది అంటుంటారు ఈ రిధమ్ను తెలుగులో అయితే ప్రవాహము అని చెప్పి మనం పిలవచ్చు ఎంత అద్భుతమైన ఋత ప్రవాహం ఉందో చూడండి ఈ పదాలలో మరి అర్థాన్ని తెలుసుకుంటూ వ్యాఖ్యానించుకోవడానికి అది కూడా పూర్వాచార్యులు అనుగ్రహించిన జ్ఞానంతో వ్యాఖ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మరొక్కసారి ఆండ్ ఆళ్ దివ్య తిరువడి శరణం శరణం రమానుజాయ రమానుజాయనమ ఆళిమై కన్నా అయ్యా వానదేవా సముద్రంలో నీళ్లుంటాయి వాటన్నింటినీ తీసుకొని వచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేవాడా ఓ వానదేవా అంటోంది ఒండ్రుని కై కరవేల్ ఏమాత్రం నువ్వు చేయి దాచుకోవద్దు ఉదారంగా ఇవ్వు నీటిని నీటిని మాకు ఇవ్వడంలో అంటే లోకానికి ఇవ్వడంలో ఏమాత్రం నువ్వు సంకోచించవద్దు నీ చేయి దాచుకోవద్దు కాస్తే ఇస్తాను అంతే ఇస్తాను ఇంతే ఇస్తానని చెప్పి లెక్కలు వేసుకోవద్దు ఉదారంగా పంచిపెట్టు నీటిని ఈ లోకానికి అని వరుణదేవుణ్ణి అంటోంది అండాళ్ళు తల్లి ఆళిఓళ్ళు పుక్కు సముద్రం అట్టడుగు లోపలి దాకా వెళ్ళాలి అంటోంది సూర్యుడు కూడా వెళ్ళలేని భాగానికి సముద్రంలోకి నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలి ఏదో చిన్న చిన్న చెరువుల్లో నీళ్లు తీసుకొస్తాను లేకపోతే సముద్రంలో ఏదో పైపైన నీటిని అలా తీసుకొని వస్తాను అంటే కుదరదు సముద్రం లోపలికి వెళ్ళిపో లోతుల్లోకి లోతుల్లోకి లోపలికి లోపలికి వెళ్ళిపో నువ్వు లోపలికి వెళితే నీకు ఇసుక తాకాలి అంతటి లోపలికి వెళ్ళిపో అంటే మళ్ళీ భూమి తాకాల్సిందే నీకు నీరు కాకుండా అంతటి లోతు లోపలికి వెళ్ళి అట్టడుగు లోపలికి వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసుకొని రా ముగందు కొడార్ తేరి ఏరి ఏరి అంటే చాలా ఎత్తుకు వెళ్ళాలి ఏంటట ఆ నీటిని పీల్చుకో సముద్రంలో ముందు నువ్వు కడుపు నిండా తాగు త్రేయించే విధంగా కడుపు నిండా తాగు ఇక నీది ఎంత పెద్ద కడుపు అంత మొత్తం తాగేసాయి సముద్రంలో ఉన్న నీటిని అట్టడుగుకు వెళ్ళి తృప్తి దాకా తాగు ఏదో కొంచెం తాగాను కదా నీరు అని చెప్పి కొంచెం తాగి వస్తానంటే కుదరదు తృప్తిగా తాగు త్రేయించేలా తాగు ఇప్పుడు ఏం చేయాలి తాగాక ఏ రీ ఎత్తుకు వెళ్ళు ఎలా వెళ్ళాలి పైకి పై పైకి పై పైకి పై పైకి ఎలా వెళ్ళిపోతూ ఉండు లోకము తృప్తి పడేలాగా ఎంత ఎత్తుకు నువ్వు వెళ్ళగలిగితే ఎంత ఎక్కువ ప్రాంతాన్ని వర్షంతో నువ్వు నింపగలవో అంతటి ఎత్తుకు పై పైకి వెళ్ళు అక్కడి నుంచి నువ్వు వర్షిస్తుంటే వర్షం పడాలి నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళగలవో అంత ఎత్తుకు వెళ్ళు ఆగకు నెమ్మదిగా వెళ్ళు కావాలంటే తొందర ఏం లేదు కానీ ఎత్తుకెళ్ళు మామూలుగా అండి నల్లమబ్బులు మరీ ఎత్తుకు వెళ్ళవు మీరు గమనిస్తే కానీ ఇటు అటువంటి నల్లమబ్బులు కావు ఇవి ప్రత్యేకంగా మా వ్రతం చేయడం ద్వారా తయారైనటువంటి నల్లమబ్బులు అని మాకనిపించాలి అందుకని నువ్వు పైకి పై పైకి వెళ్ళు అని చెప్పి అంటూ అంది మామూలుగా అండి వరుణదేవుడు ఈమె దగ్గరికి వచ్చి ఆండాళ్ళ తల్లి దగ్గరికి ఏమమ్మా నేను కురుస్తూనే ఉన్నాను కదా వర్షము అంటున్నాడు అలా కాదు నువ్వు ఉదారంగా ఉండు ఉదారంగా కురవాలి అంటుంది బాగానే నా పని చేస్తున్నాను కదా అమ్మా ఉదారంగానే కురుస్తున్నాను కదా అంటున్నాడు అలా కాదు నువ్వు మామూలుగా కురిసేలాగా కురుస్తాను అంటే కుదరదు మేము ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఈ వ్రతం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్ను నేను పిలిచాను ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను మేము చేరుకుంటామా అందుకోసం మేము స్నానం చేయాలి అనుకుంటున్నాం వ్రతం కోసం మా వ్రతంలో భాగంగా పిలిస్తే నువ్వు వచ్చావు అన్నట్టు కొరవాలి ఇదిగో మీకోసమే మీరు వ్రతం చేశారు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా నేను కురుస్తున్నాను అన్నట్టుగా నువ్వు కొరవాలి తప్ప మామూలుగా ఎప్పుడెప్పుడు కురిసినట్టు కురుస్తానంటే కుదరదు అంటోంది ఆండాళ్ళ తల్లి అంటే వరుణదేవుడిని ఎలా కురవాలో ఆదేశిస్తోంది వర్షం ఎలా కురవాలో వరుణదేవుడికి శిక్షణ ఇస్తోంది అన్నట్టు మొట్టమొదటి వీడియోలోనే మనం చెప్పుకున్నాం ఎవరండి ఈమె ఆండాళ్ళ తల్లి లేదా గోదాదేవి ఎవరిమె భూమాత భూదేవి యొక్క అంశ అందుకనే ఈ స్థాయిలో చెప్పగలుగుతోంది శ్రీదేవి భూదేవి నీలాదేవి ఆ పరమాత్మ పక్కన ఉండేవారే కదా ఆ భూమాత అంశతో గోదాదేవి జన్మించింది అందుకని ఇంత సాధికారికంగా చెప్తోంది వరుణదేవునికి ఎలా కొరవాలో ఎలా పై పైకి వెళ్లాలో వెళ్ళావు కదా ఇప్పుడు పైకి వెళ్ళావు తర్వాత నీ స్వరూపాన్ని మార్చుకో అంటోంది ఇక్కడండి చాలా చాలా ఆశ్చర్యకరమైన అంశం దాగి ఉంది ఇప్పుడు మాట్లాడబోయే దాంట్లో ఊళ్ళి మొదల్ వన్ థే ఈ సృష్టిని చేయడానికి సృష్టి కార్యాన్ని ఆరంభించే ముందు ఆ పరమాత్మ ఎలాంటి నీలి రంగు కాంతులు నీలిరంగు కాంతి తరంగాలు వెదజల్లాడో తన శరీరం నుంచి నువ్వు ఆ రూపంలోకి అలాంటి నీలిరంగులోకి మారాలి ఆ మేఘాలు అని చెప్పి చెప్తా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అండి ఇది కొంచెం లోతు లోపలికి వెళదాం పదో తరగతిలో మీరు చదువుకునే ఉంటారు ఉపమాలంకారము అని కదా ఆ అమ్మాయి మొహము చంద్రబింబం వలె ఉన్నది మొత్తం ఉపాధ్యాయులందరూ ఇదే ఉదాహరణ ఇస్తూ ఉంటారు అవునా నిజంగా ఆ అమ్మాయి మొహంలో చంద్రుని స్థాయిలో కాంతి ఉందా అంటే ఆ స్థాయిలో కాంతి ఎక్కడుంటుందండి ఆ స్థాయిలో ప్రకాశం ఎక్కడుంటుందండి మానవ మాత్రలో ఉండదు అయినా కానీ చంద్రునిలో ఉన్నటువంటి కాంతిని తీసుకుని వచ్చి ఆ అమ్మాయి మొహానికి ఆపాదించి పోల్చుతూ ఉన్నాం నిజానికి ఎవరు గొప్పవారిక్కడ చంద్రుడా ఆ అమ్మాయి అంటే చంద్రకాంతి చాలా గొప్పది ఆ అమ్మాయి మొహంలో ఉన్న కాంతి కంటే కానీ గొప్పనైనటువంటి చంద్రకాంతిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయి మొహానికి ఆపాదించి ఆ అమ్మాయి మొహం చంద్రబింబం వలె ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాం ఆ అమ్మాయి అందంగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఉపమానము ఉపమేయము అని చెప్పి అంటాం ఉపమేయం కంటే ఉపమానం ఎప్పుడైనా సరే గొప్పదై ఉండాలి అన్నట్టుగా ఉంటుంది అలాగే పరమాత్మను మనం పోల్చేటప్పుడు ఎలా పోలుస్తామండి రాముల వారిని పోల్చాలి ఆయన దేహకాంతి పోల్చాలి ఎలా పోలుస్తారు చెప్పండి శ్రీమన్నారాయణుని దేహకాంతి పోల్చాలి ఎలా పోలుస్తారు చెప్పండి పోని శ్రీకృష్ణుడు ఎలా పోలుస్తారు నీలమేఘశ్యాముడు అని చెప్తాం మనం అవునా ఆండాళ్ళ తల్లి అలా చెప్పట్లేదు సాహితీవేత్తలకు పండితులకు శిక్షణ ఇస్తున్నట్టుగా ఉందండి తిరుప్పాబయ్యలో ఉన్నటువంటి ఈ ప్రయోగము ఆండాళ్ళ తల్లి ఉపయోగించినటువంటి ప్రయోగము ఏమిటో తెలుసా అరే ఏమిటయా నీలమేఘ శ్యాముడా ఆ మేఘముతో స్వామివారిని పోలుస్తారా చీ 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 స్వామివారి కాంతితో మేఘాన్ని పోల్చాలయ్యా మీరు ఆ చైతన్యం లేని మేఘం ఎక్కడా చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఎక్కడ తాత్కాలికంగా జలాన్ని కలిగి ఉండి సహాయం చేసే మేఘం ఎక్కడా అంతులేని ఉదారత కలిగి ఎన్నెన్నో సహాయాలు చేయగలిగినటువంటి పరమాత్మ ఎక్కడా ఒక్కసారి వర్షిస్తే మేఘం నుంచి నీరు తరిగిపోతుంది మరి పరమాత్మ ఆయన కృపకు అంతులేదు ఆయన వరాలు ఇస్తుంటే ఆయనలో మహిమ ఏమన్నా తరిగిపోతుందా కరిగిపోతుందా లేదు కదా మరి పరమాత్మను పోల్చేటప్పుడు నీలమేఘ శ్యాముడు అని మేఘమేదో గొప్పదైనట్టు ఆ మేఘపు రంగును తీసుకొచ్చి పరమాత్మకు ఆపాదించి పోల్చుతారేమిటయ్యా ఆ అమ్మాయి మొహం చంద్రబింబం వలే ఉన్నది అంటే ఏమిటి చంద్రుడు గొప్పవాడు గొప్పవాడైనటువంటి చంద్రుని యొక్క కాంతిని ఆ అమ్మాయికి పెట్టి మాట్లాడుతున్నాం కదా మరి నీలమేఘ్యాముడులా ఉన్నాడు అనంటే ఏమన్నా గొప్పదా గొప్పనైనటువంటి మేఘాన్ని తీసుకొని వచ్చి స్వామివారి దేహపు రంగుకు ఆపాదించి పోలిస్తే ఎలాగండి సామాన్యులు ఉపమాలంకారాలు ప్రయోగించినట్టు చీచీచీ ఏంటయ్యా ఇది అని చెప్పి అంటోంది ఆండాళ్ళు తల్లి ఆ ఒక్క వాక్యంలో ఉన్నది ఏంటో తెలుసా వరుణదేవా వరుణదేవా నువ్వు నీ రంగు మార్చుకో ఎలా మార్చుకోవాలో తెలుసా ఊళి ముదల్ వన్ స్వామివారు ఈ సృష్టి కార్యం చేసేటప్పుడు ముందు ఈ సృష్టిని చేసేటప్పుడు ఎలా ఉన్నారో ఎలాంటి నీలి కాంతి తరంగాలు వెదజల్లారో స్వామివారు అదిగో ఆ రంగును తీసుకొని ఆ రంగు లోపలికి నువ్వు మారు అంటోంది ఏంటి నీలమేఘం ఉందనుకోండి స్వామివారిని చూసి నువ్వు నేర్చుకున్నావు అలా ఉండాలని నీలమేఘం అర్థమైందాయా ఓ మేఘమా నిన్ను నీతో మేము స్వామివారిని పోల్చాం అని అంటోంది ఆండాళ్ళు తల్లి ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి తిరుప్పావయ్య లోతు లోపలికి వెళుతున్నా కొద్దీ అందుకే పండితులు చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఒక్కొక్క ప్రయోగాన్ని ఒక్కొక్కటి విడదీసి చూస్తుంటే తిరుప్పావయ్య అన్నది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు ముప్పై పాశురాలు కూడా గోదాదేవి అమ్మవారు అనుగ్రహించినటువంటి పాశురాలు ఒకవైపు ఇలాంటి పండితులను సాహితీవేత్తలను ఆశ్చర్యపరిచే ఇలాంటి ప్రయోగాలుంటే మరోవైపు మోక్ష సాధన ఆధ్యాత్మిక రహస్యాలు కోకొల్లలు తిరుపావయిలో అందుకే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం బదులు సుప్రభాతం మనం ఎప్పుడెప్పుడు వినే సుప్రభాతం బదులు ఈ తిరుపావై చదువుతారు ఈ ముప్పై రోజుల పాటు అంటే ఇక ఆలోచించండి అంటే అలాంటి నియమం పెట్టుకున్నారు తిరుమలలో ఇక వరుణదేవా ఇప్పుడు ఏం చేస్తామంటే పాళియన్ తోళుడై పర్ప నాభన్ కయల్ ఆళిపోల్ మిన్ని మిన్ని సుదర్శన చక్రం అంటే సరే ఇప్పుడు ఏం చేయాలట నువ్వు పై పైకి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఒక్కసారిగా ధడేలు అని కురవద్దు ఎందుకని కరువుతో అల్లాడుతోంది భూమి కురవద్దు ఒక రకంగా భూమి అని చెప్తోంది ఒక రకంగా తన గురించి తాను చెప్తున్నట్టుగా కూడా చెప్తోందండి ఆండ్ తల్లి అర్ధాలు రెండు మూడు నాలుగు అర్ధాలు మనకు స్ఫురిస్తూ ఉంటాయి తిరుపతిలో ఒకటేమిటి నువ్వు పైకి వెళ్ళావు ధడేలు వర్షం కురుస్తానంటే కుదరదు అలాగే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి విరహాగ్ని ఎలాంటి విరహాగ్ని పరమాత్మను చేరుకోవాలి అనే విరహాగ్ని గోపికలు విరహాగ్ని అంటే కామంతో ఉన్నటువంటి అగ్ని కాదు అది పరమాత్మను చేరుకోవాలి పరమాత్మను మనం గనక చేరుకోగలిగితే ఆయన గుణగణాలలో గనక మనం స్నానం చేయగలిగితే ఇక మళ్ళీ మనకు జన్మలు ఉండవు ఈ సమస్యలు ఉండవు ఈ బీపీలు ఉండవు ఈ షుగర్లు ఉండవు ఆ ట్యాబ్లెట్లు ఉండవు ఈ హాస్పిటల్స్ ఉండవు కోమాలు పడుకోవాలా ఏమవుతుంది అక్కడికి వెళ్ళానా మోకాళ్ళ నొప్పులా అబ్బాయి తిడతాడా అమ్మాయి తిడుతుందా అల్లుడు ఏమంటాడు అమ్మాయి సరిగ్గా టైంకి పెళ్ళి అవుతుందా పిల్లలు పుడతారా ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు ఎవరు పిఎం అవుతారు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ సమస్యలు ఈ గుహల ఇవన్నీ ఉండవు ఎప్పుడు మా పాపరాశులన్నీ దగ్ధమైపోయి మా పుణ్యకర్మలన్నీ కూడా పూర్తయిపోయి కర్మ ఫలం అనేది ఏమీ లేకుండా అయిపోయి మోక్ష మార్గం తెరవబడి మేము సరాసరి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం అలా ఆర్తితో మేము ఎదురు చూస్తూ ఉన్నాం అలా ఆర్తితో గోపికలు ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపేమో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ద్వాపరయుగంలో మరోవైపేమో గోపికలు కృష్ణ పరమాత్మను చేరుకోవాలని ఎదురు చూస్తున్నారు అవన్నీ కలిపి చెప్తూ ఆండాళ్ళు తల్లి నేను పరమాత్మను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను పరమాత్మను చేరుకోవాలనుకుంటున్నాను అని ఆమె ఆమెకు కావాల్సింది చెబుతూ మనల్ని తరింపచేయడం కోసము మనం ఎలా ఆలోచించాలి పరమాత్మ గురించి అని చెప్పి మనకు రహస్యాలను అందిస్తోంది ఆధ్యాత్మిక రహస్యాల గోదాదేవి మరి ఒక్కసారిగా కురవకూడదా మరి ఎలా రావాలి చెప్పండి సైన్స్లో ముందుగా మెరుపు వస్తుందా ఉరుమొస్తుందా వస్తుందా చెప్పండి పాపా బా ఈ ఉరుములు మెరుపులతో అని చెప్పి ప్రయోగాలు చేస్తూ ఉంటారు సాహిత్యంలో కదా ముందు ఏమొస్తుందండి సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ చెప్పండి ముందు ఉరుమా మెరుప చెప్పండి ముందు మెరుపు కనిపిస్తుంది ఎందుకని అండి మెరుపు అంటే కాంతి కాంతి యొక్క వేగం ఎంత అండి ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది కాంతి అంత వేగంతో ప్రయాణం చేసేది ఏది కూడా ఇప్పటివరకు లేదు కనుక్కోలేదు శాస్త్రవేత్తలు ఎవరు సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కాంతి మరి శబ్దం అండి సెకనుకు మూడు వందల నలభై మీటర్లు ప్రయాణం చేస్తుంది ఎక్కడ మూడు వందల నలభై మీటర్లు సెకనుకు శబ్దం ప్రయాణం చేసే వేగము ఎక్కడ కాంతి వేగము కాబట్టి ముందు మెరుపు కనిపిస్తుందండి ఆ తర్వాత ఊరుము అంతే కదా ఆండాళ్ళ తల్లి చెప్తోంది నువ్వు పని రావద్దు వరుణదేవా నువ్వు వస్తున్నావు అన్న సూచన మాకు తెలియాలి ఎలా తెలియాలి మెరువు మాకు మెరుపులు కనిపించాలి ఆకాశంలో ఎలా ఉండాలో తెలుసా మెరుపులు ఆలిపోలు మిన్ని స్వామివారి చేతుల్లో సుదర్శన చక్రం ఉంటుంది దగ్ధగాయమానమై మెరుస్తూ ఉంటుంది సుదర్శన చక్రము మెరుస్తూ ఉంటుంది అలా ఉండాలి నీ మెరుపులు అని మళ్ళీ ఇక్కడ స్వామివారిని తీసుకొని వచ్చింది చూడండి చూస్తున్నారండి తర్వాత వలంబురి పోల్ ందు ఉరమాలి ఎలా ఉరమాలో తెలుసా స్వామివారి చేతుల్లో పాంచజన్యము అని ఒక శంఖం ఉంటుంది స్వామివారి చేతుల్లో ఉండే శంఖపు ధ్వని ఎలా ఉంటుందో అలా ఉరమాలయ్యా నువ్వు అంటోంది పాంచజన్యం యొక్క ధ్వని అండి పరమాత్మను ద్వేషించే వారి గుండెలు బద్దలు కొడుతుంది స్వామివారి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది అని మనము అసలు మహాభారతంలో భాగవతంలో ఎన్నెన్నో సంఘటనలలో మనం చదువుకోవచ్చు భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు మిత్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది పాంచజన్య శంఖారావము శత్రువులకు భయాన్ని పుట్టేస్తుంది మొట్టమొదటి పాశురంలో కదిర్మదీయం పోల్ముగ తాన్ ఒకసారి గుర్తు చేసుకోండి సూర్య చంద్రవదనుడా మిత్రులకు సంతోషాన్ని కలిగిస్తాడు శత్రువులకు భయాన్ని కలిగిస్తాడు అవునా అలాగే పాంచజన్యం కూడా అయితే ఇక్కడ శంఖము అని చెప్పి ఆమె ప్రయోగించింది కదా గోదాదేవి శంఖం ఎలాగైతే ధ్వనిస్తుందో అలా ఉరమాలయ్యా అని అయితే గోదాదేవి ఈ శంఖపు ధ్వనికి శత్రువులు మరణించాలి అని కానీ లేదు స్వామివారిని ద్వేషించేవారు మరణించాలని కానీ ఆమె కోరుకోవడం లేదు ఎందుకనండి భూదేవి అంశ భూదేవి అంశ ఎంతసేపు సహనం 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 విపరీతమైన సహనం ఉంటుంది కదా ఆమె కోరిక ఏంటంటే స్వామివారిని ఇష్టపడని వారికి కూడా ఆ పాంచజన్య శంఖారావం వినిపిస్తే అది విని వారు కూడా భక్తులైపోవాలి అన్నది ఆండాళ్ళ తల్లి ఆలోచన వాళ్ళు కూడా ఆనందించాలి అన్నది ఆమె ఆలోచన అందుకే ఉరుము ఉరిమితే ఆ ఉరుము ధ్వని విని అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆహా వర్షం రాబోతోంది వర్షం రాబోతోంది అని సంతోషించే విధంగా నువ్వు ముందు మాకు ఒక సూచన చేయి మెరుపు ద్వారా ఉరుము ద్వారా పర్జన్య దేవా ఓ పర్జన్య అంటోంది అలాగే తాళాదే ఆలస్యం చేయొద్దు శారంగముదైతే శరమాళై పోల్ వాళ ఒలగి నిల్పేదడాయ్ ఇక కురవడం అండి ఎలా కురవాలో తెలుసా నువ్వు స్వామివారి చేతుల్లో శారంగము అని ఒక ధనస్సు ఉంటుంది ఆ ధనస్సు నుంచి శర పరంపర బాణాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో స్వామివారి చేతుల్లో ఉన్న ధనస్సు నుంచి నువ్వు అలా కురవాలి వర్షము ఆ స్థాయిలో కురిస్తే అందరూ సంతోషిస్తారు అందరూ సుఖపడేలాగా నువ్వు కురవాలి అంటోంది మనకండి అసలు స్వామివారి చేతుల్లో ఉండే ధనస్సు బాణాలు ఎలా వర్షిస్తుందో తెలుసుకోవాలి అంటే స్వామివారి అవతారం రామావతారం రామాయణంలో మనం చూడొచ్చు అరణ్యకాండలో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించేటప్పుడు కరదూషణాదులను సంహరించేటప్పుడు ధనస్సు ఎక్కువ పెట్టడం ఏమిటి ఆ బాణాలేమిటి ఆ వేగం ఏమిటి అన్నది అత్యద్భుతంగా వాల్మీకి మహర్షి మనకు అందించారు అలాగే రావణ కుంభకర్ణాదులను సంహరించేటప్పుడు రామ బాణం యొక్క వైభవం మనం చూడొచ్చు రామాయణంలో అసలు రాముడు ధనస్సు ఎప్పుడు తీస్తున్నాడో తెలియదు బాణము ఎప్పుడు ఎక్కడి నుంచి తీస్తున్నాడో తెలియదు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎక్కువ పెడుతున్నాడో తెలియదు ఎప్పుడు ప్రయోగం చేస్తున్నాడో తెలియదు ఎప్పుడు వింటి నారి లాగుతున్నాడు తెలీదు ఎప్పుడు శరం వదులుతున్నాడో తెలీదు ఎప్పుడు వచ్చి దిగుతోందో తెలీదు ఎప్పుడు ప్రాణాలు పోతున్నాయో కూడా తెలియడం లేదు అసలేమి అర్థం కావడం లేదు రాముడు కనుక ధనస్సు పట్టుకొని రణరంగంలో నిలబడితే రాక్షస సంహారం ఆ స్థాయిలో చేశాడు శ్రీరాముడు రామ బాణం పడేంతవరకే రాక్షసులు అహంభావాన్ని అహంకారాన్ని ఏమేం ప్రదర్శించాలో అన్ని ప్రదర్శించి లోకాన్ని పీక్కు ఒక్కసారి రాముడు ధనస్సు పట్టుకొని నిలబడ్డా ఇక రాక్షసుల మాయలు అవేమి రాముని ముందు చెల్లవు స్వామివారి ధనస్సు ఎలా ఉంటుందండి బాణాలు ఎలా ఉంటాయండి అలా పడాలి వర్షము అని ఆండాళ్ళు తల్లి వరుణదేవుణ్ణి ఆదేశిస్తోంది అంతేకాదు అంగుళం మార్గళి నీరాడ మగిడందు మార్గశీర్ష మాసం కోసం అంటే ఈ స్నానం కోసం ఈ వ్రతంలో మేము స్నానం చేయడం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు అంటూ అంది వానదేవా నువ్వు కురవాలి ఎలా కురవాలి నేను ఇవన్నీ ఇలా తీసుకురా అలా తీసుకురా అని నేను నీకు చెప్పాను కదా నియమాలు చెప్పాను ఆదేశిస్తున్నందుకు నువ్వు చిన్నబుచ్చుకోకు సంతోషంతో కురవాలి నువ్వు ఎందుకో తెలుసా ఆ వర్షంలో మేం మాత్రమే కాదు నీ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్నానం ఉన్నాడు ఈ వ్రతం మా చేత జరిపించడం కోసము మా వ్రతం కోసం ప్రత్యేకంగా నువ్వు కురుస్తున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో అందువల్ల సంతోషంతో కురువు అంతేకాదు మేము చెబితే ఈ వ్రతం కోసం నువ్వు కురుస్తున్నావు కాబట్టి నీకు కూడా కావాల్సిన వరాలు ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అని వరుణదేవునికి కూడా ఒక ఆశ పెడుతోంది ఇదే అన్నమాట అయితే ఈ పాశురం పైపైన మొత్తం మనం చూస్తుంటే వర్షం కావాలి వరుణదేవ నీళ్లు తీసుకురా కొరవాలి సముద్రపు అట్టడుగు లోతుల్లోపలికి వెళ్ళు తీసుకురా ఆకాశంలో పైపైకి వెళ్ళు వర్షం కురు ఇలా ఉంది కానీ అండి ఆధ్యాత్మిక అంతరార్థాలు లేకుండా ఏ పాశురం కూడా లేదు ఎన్నెన్నో అర్ధాలు రచించిన పూర్వాచార్యులు మనకున్నారు రామానుజాచార్యుల వారితో ఈ పాశురాలను ముడిపెట్టి మనకు చూపిస్తూ రచించిన వారు ఎందరో ఉన్నారు ఆచార్యులు కూడా అండి వేదాలు శాస్త్రాలు ఏంటేంటో అన్ని వాటి లోతు లోపలికి వెళ్ళి వాటిని అర్థం చేసుకొని బ్రహ్మసూత్రములు వాటిని అర్థం చేసుకొని వాటి లోతులు గమనించి చూసి మొత్తం ఆ సారాన్ని మొత్తం బయటికి తీసి తేలికైన భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో వ్యాఖ్యానాన్ని జోడించి మనకు అందించారు ఆచార్యులు వీరందరూ కూడా మేఘాన్ని గుర్తు తెస్తూ ఉన్నారు అవునా కాదండి ఆలోచించండి అంటే గోదాదేవి ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తోంది పరమాత్మలో ప్రకృతిని కూడా ఆమె దర్శిస్తోంది పరమాత్మ అంతటా ఉంటాడు లోన ఉంటాడు బయట ఉంటాడు అని విష్ణు సహస్రనామం చెప్పింది కదా ప్రకృతిలో అందమైన ఎన్నో ఉన్నాయి మంచి జలం ఉంది చెట్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి రకరకాల ప్రాంతాలు పర్వతాలు లోయలు ఎన్నో అందాలు ఉన్నాయి వాటన్నింటినీ మనం దర్శించాలి ఎలా స్వరూపంగా మనం దర్శించాలి తర్వాత మేఘాన్ని గురువును పోల్చుతూ ఇక్కడ మనకు లోతైన అర్థాలు ఎలా ఉన్నాయంటే మేఘము ఎలా ఏర్పడుతోందండి సముద్రంలో ఉన్నటువంటి నీరు మంచినీరా చెప్పండి ఉప్పు అండి సముద్రంలో ఉన్నది ఉప్పుతో పాటు ఎన్నెన్నో రకరకాల లవణాలు ఇతరత్ర ఏమేమో ఉన్నాయి సముద్రం లోపల అవునా ఆ సముద్రపు నీటిని మనం తీసుకొని తాగగలమా తాగలేము సముద్రము ఎంత భయానకంగా ఉంటుందో ఇక మనం చెప్పలేము అసలు ఆ సముద్రం లోపలికి లోతుల లోపలికి వెళ్ళడం ఎంత కష్టమో ఇక మనం చెప్పలేము అవునా అలాంటిది మేఘము ఎలా ఏర్పడుతోందండి సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని కాదు తీసుకునేది ఆ ఉప్పును కాకుండా మంచి నీటిని తీసుకొని వచ్చి మనకు అందిస్తోంది అలాగే గురువు కూడా ఎన్నో లోతైన విషయాలను అత్యంత సంక్లిష్టమైన వేదార్థాలను గ్రహించి మనకు సులభం చేసి సరళతరం చేసి మనకు తీసుకొచ్చి అందిస్తూ ఉన్నారు వర్షం కురిసేటప్పుడు ఇక్కడ కురవాలి అక్కడ కురవకూడదు అని చెప్పి కురుస్తుందండి లేదు కదా ఎక్కడైనా సరే కురు కురుస్తుంది వర్షము చెరువా అక్కడ బావి ఉన్నదా ఇల్లున్నదా రోడ్డుందా లేకపోతే పొలం ఉందా లేదు మిట్ట ప్రాంతం ఉందా పల్లంగా ఉందా లోయ ఉందా పర్వతం ఉందా ఏమన్నా తేడా ఉంటుందండి వర్షం కురిసేటప్పుడు ఏమీ తేడా ఉండదు సమానంగా కురుస్తుంది ఎక్కడైనా కానీ కురుస్తుంది గురువులు కూడా అంతే అండి మేఘం ఏమన్నా ప్రత్యుపకారాన్ని ఆశిస్తోందా ఆశించడం లేదు గురువు కూడా ఏ రకమైన ప్రత్యుపకారాన్ని ఆశించకుండానే ఎన్నో సంక్లిష్టమైన అర్థాలను సరళతరం చేసి మనకు అందిస్తూ ఉంటారు గురువులు అవునా మళ్ళీ మేఘమైనా సరే నీటిని అది ఇవ్వగానే నీరు అయిపోతుంది కానీ గురువుల దగ్గరండి తాము గ్రహించినటువంటి ఆ సారాన్ని అయ్యో ఇంకా చాలా ఉందే అందివ్వాల్సింది ఈ జీవితకాలం సరిపోవడం లేదే ఎలా అందివ్వాలి అయ్యయ్యో అని చెప్పి బాధపడుతూ కూడా ఉంటారు అవును ఇక వర్షము ఎక్కడెక్కడ పడింది ఏ ఏ స్థానంలో పడింది అన్న దాన్ని బట్టి కూడా ఆ నీటి యొక్క రూపం మారుతుంది అని మనకు సుభాషితాలలో ఉంది భర్తృల్య సుభాషితాల్లో కూడా ఉంది కదా ముత్యపు చిప్పలో పడితే ఏమవుతుంది కాలుతున్న పెన మీద పడితే ఏమవుతుంది తామరాకుల మీద పడితే ఏమవుతుంది చెరువులో పడితే ఏమవుతుంది అన్నది నీటికి రూపం మారిపోతుంది దాని ప్రయోజనం మారిపోతుంది అలాగే గురువు అందరికీ సమానంగా బోధించినప్పటికీ శిష్యులలో ఉండే యోగ్యత ఉంటుంది ఎంతవరకు వాళ్ళు గ్రహించగలరో అంతవరకు మాత్రమే వాళ్ళు గ్రహించగలరు దాన్ని బట్టే ఫలితం అనేది ఉంటుంది దాన్ని బట్టే ఒక్కొక్కరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళొచ్చు కొంతమంది ఏదో ఎందుకు ఎందుకినాలి మనం ఏమిటి ధనుర్మాసం పాశురాలు ఏదో చెప్తున్నాడు ఇలా వాళ్ళు కూడా ఉండొచ్చు నేను మీకు నిన్న కాక మొన్న చెప్పాను ఇప్పుడు వీడియో మేము పెట్టామంటే అందరూ మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు వింటారని చెప్పి మీరు అనుకుంటున్నారా ఒక అరగంట వీడియో అయ్యో లేదు 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 బల్ల గుద్ది మరీ నేను చెప్పగలనండి అవును యూట్యూబ్లో స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే మొత్తం చూడరు అందరూ కేవలం కొద్దిమంది మాత్రమే మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు చూస్తారు వీడియోను కొంతమంది రెండోసారి చూస్తారు మూడోసారి చూస్తారు ఆలోచిస్తారు నోట్స్ లాంటివి తయారు చేసుకుంటారు ఆలోచిస్తారు ఆ విధంగా ఉండే శిష్యులు కొంతమంది ఉంటారు మీరు ఎప్పుడైనా సరే గురువులు ఎక్కడ ఏం చెప్తున్నా కానీ మనకు ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో చెప్పేటప్పుడు అందరికీ సమానంగా పాఠం చెప్తారు అందరూ ఒకే రకంగా గ్రహిస్తారంటే లేదు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి ఒక్కో రకంగా గ్రహిస్తారు కొంతమంది వాటి లోతులు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మననం చేసుకోవచ్చు అక్కడి నుంచి వాళ్ళు మరింత వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయొచ్చు మనం గమనిస్తాం అలాంటిది సామాన్యమైన విద్యలే అలా ఉన్నాయంటే ఆధ్యాత్మిక రహస్యాలు వేదార్థాలు అత్యంత సంక్లిష్టమైన ఉపనిషత్ అర్థాలు వాటన్నింటినీ గ్రహించి తేలికైన భాషలో మనకు పూర్వాచార్యులు ఎందరో ఎందరెందరో అందించారు ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామంటే మనమేం కొత్తగా జ్ఞానాన్ని సృష్టించడం లేదు ఉన్నదాన్ని మనము మనకు అర్థమయ్యే భాషలో మనందరం కలిసి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవునా ఇదండి మేఘము ఎలా వర్షించాలి అని చెప్తోంది గోదాదేవి ఒక్కసారి టకటక టకటక మనం చెప్పుకుంటే ఈ పాశురంలో ఉన్న అర్థాన్ని గంభీరమైన స్వభావం కలిగిన ఓ వరుణదేవా నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించొద్దు నీ ఔదార్యంలో ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు సముద్రంలోపలికి వెళ్ళు నట్టనడి సముద్రంలో అట్టడుగు వరకు వెళ్ళి ఆ నీరంతా బాగా తాగు కడుపు నిండా పట్టేంత తాగు ఆ తర్వాత నిదానంగా పైకి పై పైకి పై పైకి వెళ్ళు ఆకాశమంతా వ్యాపించు ఈ సమస్త జగత్తుకు ఆనందం కలిగించే విధంగా శ్రీమన్నారాయణుడు సృష్టి చేసేటప్పుడు ఏ విధంగా అయితే తన శరీరాన్ని ఒక దివ్యమైన నీలి కాంతి తరంగాలు వెదజల్లే విధంగా ఆయన కనిపించాడో అలా నువ్వు ఆ రంగులోకి మారిపో ఆ తర్వాత ఆ పరమాత్మ చేతులలో ఉండే సుదర్శన చక్రం తళతళ ఎలా మెరుస్తుందో అలా నువ్వు మెరుపులు చూపించు ఆ తర్వాత ఆయన మరో చేతిలో ఉండే శంఖంలాగా ఉరుము ఉరిమి మాకు వినిపించు నువ్వు వస్తున్నావు అన్న విషయం మాకు చెప్పు ఆ తర్వాత ఆ శ్రీమన్నారాయణుని చేతిలో ఉండే శారంగము నుంచి బాణాలు ఎలాగైతే ఎంత వేగంగా ఎలాగైతే శర పరంపర కొనసాగుతూ వెలువడుతూ వస్తుందో అలా నువ్వు వర్షధారలను కురిపించు ఆ వర్షధారలు మొత్తం ఈ లోకాన్నంతటినీ సంతోషింపజేస్తూ ఉంటే మేము ఆనందంగా ఈ మార్గశీర్ష మాసంలో స్నానం చేసి వ్రతం చేస్తాము అంటోంది గోదాదేవి మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అయ్యారా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ నొక్కండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు ధనుర్మాసం పాశురాలు వస్తూ ఉంటాయి మరి రేపు కలుసుకుందామా ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ